దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని ధ్యానించుదాం. కీర్తన 34:4. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ప్రైజ్ ది లార్డ్. మహాపరిశుద్ధుడును రక్షకుడైన యేసుప్రభు నామమున మీ అందరికీ శుభములు. అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాం. ఇక్కడ కీర్తనకారుడైన దావీదు ఏ రీతిగా మాట్లాడుతున్నారో మనము విన్నాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చాను అని చెప్పారు. నిజమే, ఎవరినైనా మనం ఏదైనా అడిగితే కొన్నిసార్లు వాళ్ళు సమాధానం చెప్తారు, కొన్నిసార్లు మనకు సమాధానం ఇవ్వరు. కానీ దేవుని యొద్ద విచారణ చేయగలిగితే ఆయన మాత్రం తప్పకుండా మనకు ఉత్తరమిస్తున్నారు. కీర్తనకారుడు జీవితంలో అదే రీతిగా దేవుడు కార్యము చేశారు. నేను ప్రార్థన చేశాను, దేవుణ్ణి అడిగాను, దేవుడు నాకు ఇవ్వలేదు అన్న పరిస్థితి ఉండదు. దేవుడు నాకు సమాధానం ఇవ్వట్లేదు అన్న ఆలోచన మనకు ఉండకూడదు. ఎందుకంటే కొన్ని ప్రార్థనలు వెంటనే జవాబు రాదు, కానీ తర్వాత దాని జవాబు వస్తుంది. కొన్ని ప్రార్థన మనం అడిగినది దేవుడు ఇవ్వకుండా మానేస్తుంటారు. ఎందుకంటే ఆ ప్రార్థనకి దేవుడు సమాధానం ఇచ్చినాడలా మన జీవితంలో నష్టం కలుగుతుంది. అంటే మన అడిగినది మనకు ఏది అవసరమో, మన భవిష్యత్తునకు ఏది అవసరం, ఏది మనకు మంచిది అదే ఇస్తారు. కానీ మనం చెడుది అడిగినప్పుడు మనకు తెలియకుండా అడుగుతుంటాం కనుక దేవుడు అది అంగీకరించకుండా కొన్ని పరిస్థితులను బట్టి అది మాకు మంచిది కాదు అని గ్రహించినట్లుగా చేస్తాడు. హల్లెలూయా. అంతే మాత్రం కాదు, ఇక్కడ ఎంత అద్భుతమైన విషయం రాయబడుతుంది చూడండి. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అని చెబుతున్నారు. భయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే శత్రువుల దగ్గర నుంచి భయం వస్తుంది. సమస్యలు వచ్చినప్పుడు భయం వస్తుంది. నష్టం కలుగుతుందేమో అని అనుకున్నప్పుడు భయం వస్తుంది. దావీదు జీవితంలో కూడా చాలామంది శత్రువులు దావీదు విరుద్ధంగా ఉన్నారు, కానీ ఆ భయం నుంచి కూడా దేవుడు తప్పించారు అని మాట్లాడుతున్నారు. నిజమే, మనం దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లయితే మన భయము ఆయనే దూరపరుస్తారు. ప్రతి పరిస్థితిలో మనము ధైర్యంగా నిలబడగలం. నష్టం కలుగుతుందని, ఇబ్బంది పడుతున్నామని, ఇబ్బందులు వస్తాయేమో అని అటువంటి భయం ఉండదు. అలాగే మన విరుద్ధంగా ఎవరైనా ఏదైనా కష్టాలు తీసుకుని రావాలే అని తలచినప్పుడు మన భయపడడం అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉంటారు. చూడండి, దావీదును సౌలు చేతుల నుండి దేవుడు రక్షించారు. అంతమాత్ర కాదు, యుద్ధ సమయంలో శత్రువుల చేతి నుంచి రక్షించారు. ఇంకా అబ్సలం తన సొంత కుమారుడు ఆయన విరుద్ధంగా ఆయనను చంపాలని ప్రయత్నం చేసినప్పుడు దేవుడు విడిపించారు. అంతేమాత్రం కాదు, దేవుడు ఆయన జీవితంలో ఎన్నో మేలు చేశారు. భయము లేని జీవితము ఆయనకి ఇచ్చారు. నా సహోదరి సహోదరుడా, మనము కూడా అలా బ్రతకాలని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసే సమయం మనము తీసుకోవాలి. అలా తప్పకుండా మనం ప్రార్థన చేస్తే ప్రతి భయం నుండి, ప్రతి కష్టాల నుంచి ఆయన విడిపిస్తారు. ప్రార్థన. మహాదేవుడానికి స్తోత్రమునైనా. ప్రార్థన చేయుట బట్టి నీ సన్నిధిలో విచారణ చేసినప్పుడు నీ మమ్మలను ఏ రీతిగా కాపాడుతావు, ఏ రీతిగా విడిపిస్తావు, ఏ రీతిగా భయం లేకుండా ధైర్యముగా బ్రతికి జీవితం ఇస్తావో అది నువ్వు చెప్పినందుకు స్తోత్రము. మేము అందరూ కూడా ప్రభువ దినములో కొంతసేపు నీకు కేటాయించి చక్కగా మోకరించి ప్రార్థనలు గడిపే జీవితం దయచేయమని
వీళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, వాళ్ళు చేస్తున్న పనిలో, వారు చేస్తున్న బిజినెస్లో, వారు చేస్తున్న ఉద్యోగంలో, ప్రతి పరిస్థితిలో కూడా వీళ్ళను ఆశీర్వదించి నడిపించమని యేసు పుణ్యనామలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.